అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద శాస్త్రి, గుంటూరు జిల్లా బాపట్ల. అయ్యా, ఈ రోజున నేను మరలా మీ ముందుకు వస్తున్నాను. ఒక చిన్న విషయం మీద మీ అందరికీ కూడా ఒక విషయం తెలియజేద్దామని చెప్పని మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబ్బాల పంపిణీ కార్యక్రమం, చెత్త డబ్బాల పంపిణీ కార్యక్రమం గురించి, దాని గురించి ఒక విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారుగా 6 కోట్ల మంది ఉన్నారు. ఈ 6 కోట్ల మందికి కాను 6 కోట్ల మంది డివైడెడ్ బై 3 వేద్దాం, ఇంటికి 3 చొప్పున వేసుకున్నాడు, 2 కోట్ల మందికి సుమారుగా ఇళ్లు ఉన్నాయని చెప్పిన మనం అనుకుందామండి. వేరే ఉద్దేశంగా కాదు, ఉన్న లెక్క చెప్తున్నాను మీకు. నేను సుమారుగా వేస్తున్న లెక్క ఇది. 2 కోట్ల మంది జనాభా ఉన్నారండి మొత్తం మీద. ఏది ఇళ్లున్న వాళ్ళు, ఇళ్లున్నవారు 2 కోట్ల మంది జనాభా ఉంటే వీళ్ళు నెలకు 60 రూపాయల చొప్పున, సంవత్సరానికి వచ్చేటప్పటికి $12.72 అండి. అంటే 720 రూపాయలు మనకి సంవత్సరానికి చెత్త పన్ను మీద కట్టమని ఇచ్చిన మనకి ఇది. ఫస్ట్ సంవత్సరం అంటే ఈ సంవత్సరం చెత్త డబ్బాల మీద 120 రూపాయలు తీసేద్దామండి. అంటే డబ్బాలు 3 డబ్బాలు హోల్సేల్ కొనుక్కున్న డబ్బా 40 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా 40 రూపాయలు అంటే 120 రూపాయలు పోతే 600 రూపాయలు అండి. 600 రూపాయలు ఇంటూ 2 కోట్ల మందికి ఇచ్చేస్తే, అంటే 2 కోట్ల మందికి ఇళ్ళకేస్తే 1200 కోట్ల రూపాయలు అండి. ఏది సంవత్సరానికి, సంవత్సరానికి 1200 కోట్లు. ఏది ఈ సంవత్సరం 1200 కోట్లు అండి. 1200 కోట్లు డివైడెడ్ బై 12 నెలలు వేసుకుంటే సుమారుగా 100 కోట్ల రూపాయలు మనల్ని కేవలం ఈ చెత్త పన్ను మీద, చెత్త డబ్బాలు ఇచ్చి, కేవలం చెత్త డబ్బాలు ఇచ్చి దాని మీద 100 కోట్ల రూపాయలు మన మీద భారం పెడుతున్నారండి. అంటే ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి, ఈ రోజున పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ జనాభా మీద ఏ విధంగా, ఇంకా ఏ విధంగా నాశనం చేయాలని చెప్పిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చర్య ఏదయ్యా అంటే, ప్రతి చోట కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా పన్నులు కావాలంటే ఆ విధంగా పన్నులు వేసుకుంటూ, ప్రజల యొక్క ఏదైనా సరే ప్రజల్ని అభివృద్ధి చేయడం సంగతి దేవుడు ఎరిగితే ప్రజల్ని నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు నేను చెప్పిన లెక్క అవునా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏది ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి, ఏది ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి లెక్క వేసుకుంటే మాత్రం ఆ నెలకు 100 కోట్లు పడుతుంది. అదే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇక డబ్బాలు పంపిణీ ఉండదు కాబట్టి ఆ 120 రూపాయలు కూడా కలుపుకుంటే 720 ఇంటూ 12 ఇచ్చేసుకుంటే సుమారుగా వీళ్ళు ఈ 2 సంవత్సరాల మీద నెలకు వచ్చేటప్పటికి 110 కోట్ల రూపాయలు మన మీద కేవలం ఈ చెత్త దాని మీద వసూలు చేస్తున్న డబ్బులండి. మనము దీన్ని ఎవరినైనా మనం ప్రశ్నించామనుకోండి, ఇంకో